లోకయిత సేవలు అభినందనీయం. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి. లోకయిత అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని నెల్లికుదురు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి కొనియాడారు. నెల్లికుదురు మండల కేంద్రంలో మహారాష్ట్ర నాందేడ్ వలస కూలీలకు స్థానిక ప్రభుత్వం హాస్టల్లో వసతి కల్పించగా గత 4 రోజులుగా లోకయిత అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు కల్పిస్తుండగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ స్వయంగా కూలీలకు వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకునేవారు నిజమైన సేవకులు అన్నారు. తమ వంతు సహకారంగా వలస కూలీలకు ఒక రోజు భోజనం అందించుచున్నట్లుగా ఆమె తెలిపారు. ఎంపీపీ వెంట తహసీల్దార్ రమేష్, ఎస్ఐ ఫణిధర్, ఆర్ఐ మల్లయ్య, విఆర్ఓ రాజు, లోకయిత అసోసియేషన్ ప్రతినిధులు గంధం వెంకటేష్, కొరుకొప్పుల మహేష్ గౌడ్, కొత్త అనిల్ రెడ్డి, సాయివర్ధన్, మదిదాస్, యాకూబ్ పాష ఉన్నారు. మండలంలో లోకహిత అనే అసోసియేషన్ వాళ్ళు 5 రోజులు 24 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు ఫుడ్ మధ్యాహ్నము చపాతీలు పొద్దున అన్నము వాళ్ళకు అందించడం జరుగుతుంది. క్వారి వాళ్ళకు 10 మందికి ఆలేరులో ఈ రోజు నుంచి ఫుడ్ కూడా లోకహిత వాళ్ళు అందిస్తున్నారు. మన ఇక్కడ లోకల్లో కూడా 70 మందికి ఫుడ్ అందియడం జరుగుతుంది లోకహిత వాళ్ళు. మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన పోలీస్ అధికారులు అందరూ బాగా శ్రమించి దీనికి అందరూ లోకహిత వీళ్ళు కరోనా వైరస్ లేకుండా తరిమి కొట్టాలంటే వేరే దేశానికి పోవద్దు, వాళ్ళు మహారాష్ట్రకు పోవద్దని ఇక్కడనే ఆపేసిండ్రు కాబట్టి వీళ్ళకు కరోనా వైరస్ వస్తుందని 3వ డేట్ కనుక లాక్డౌన్ చేసి ఇక్కడనే వీళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మేము కూడా మా వంతు సాయం మళ్ళీ ఎల్లుండి మేము కూడా ఒక రోజు భోజనానికి సరిపడే భోజనానికి కూడా ఇస్తామని అందరికీ మీరు తెలియపరుస్తున్నాము. చపాతి పిండి, బియ్యం అవి ఫుడ్ కూడా అదే అరేంజ్మెంట్ చేస్తామని అందరికీ మీ లోకహిత తరఫున ప్రజాప్రతినిధి అందరికీ పత్రికా విలేకరులకు ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లికుదురు మండలం ఎస్సీ హాస్టల్లో వలస వచ్చిన కూలీలు 64 మందులు మనకి మహబూబాబాద్ జిల్లా మల్యాల నుంచి వస్తుంటే మునగలవీడు ప్రాంతంలో గత 10-12 రోజుల క్రితం ఆఫ్ చేసి వాళ్ళకి మన షెల్టర్ కనిపించి ప్రతిరోజు వాలంటీర్ల ద్వారా మరి గ్రామస్తులు మరి అధికారుల ద్వారా చేత సామాగ్రి సేకరించి వాళ్ళకి జీవనోపాధి నడిపిస్తున్నాము. అంతేగాని ఇప్పుడు మనం ప్రభుత్వం తరఫున వీరికి ఎటువంటి ఇక్కడ మన మండలం తరఫున అయితే ఇవ్వలేదు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ గతంలో పొందారు కాబట్టి మన 12 కిలోల బియ్యం, 500 రూపాయలు నగదు పొంది ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ ఏమైనా వస్తే వాళ్ళకి అందజేస్తాము. ప్రస్తుతం మాత్రం వీరికి మామూలుగా వాలంటీర్స్ ద్వారా గ్రామస్తుల ద్వారా సేకరించినే మనం ఇప్పుడు అందించి మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. అంతేగాని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వీళ్ళని వచ్చే నెల అంటే 3 వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఉండాల్సిందిగా కోరుచున్నాము. వారు పదే పదే పోదామని కోరుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అధికారుల తరఫున వాగ్దానం చేస్తున్నా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అందుగురించే మాకు సహకరించాలని వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధంగా ఇప్పుడు లోకాయుత వాళ్ళు మనకి గత 4 రోజుల నుంచి 5 రోజులు వాళ్ళకి అంటే ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ 4 రోజులు 2007లో మీ యొక్క 10th బ్యాచ్ నుండి విద్యార్థులు మొత్తం కలిసి ఏర్పరచుకున్న ఈ లోకాయుత సంస్థ ఈ యొక్క రాజకీయ నాయకులు కావలేకుండా నిర్మించుకున్నది. అదేవిధంగా మా యొక్క స్నేహితులు అందరి చేయుత వల్ల ఈరోజు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క రాజకీయ నాయకులు కాకుండా మాకు అధికారులు, మీ ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, సర్పంచ్ గారు అందరూ మాకు అధికారంగా అన్ని విధాలుగా సహాయం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇదే విధంగా గ్రామంలో ఉన్న 70 కుటుంబాలకు మరియు ఇక్కడ క్వారంటైన్లో ఉన్న 64 కుటుంబాలకు, 33 మంది ఉన్న ఆలేరు కుటుంబాలకు, అదేవిధంగా క్వారీలో ఉన్న 77 మందికి ఒక పూట భోజనం కింద 5 రోజులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇదే రాజకీయ ప్రజల కోసం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ముందు చేసే కార్యక్రమాలకు అందరూ అధికారులు మాకు సహకరించాలి. అదేవిధంగా ముందుపై జరగబోయే కార్యక్రమం బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలు మాకు చేయూతనిచ్చి ఆదర్శవంతంగా నిలబడాలి. ప్రతి ఒక్క ప్రాణానికి మీరు కూడా బాధ్యతగా వహించాలి. ఈరోజు అడిగే ఈ ప్రాణ నష్టాలు ఇప్పటి వరకు జరగలేదు. అంటే మన కాలక్రమంగా ఈ కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల యాక్సిడెంట్లు ఇవన్నీ ఏం జరగట్లేదు. కానీ ఇప్పుడు ఈ కరోనా వ్యాధి జరిగిన తర్వాత ఏ ఒక్కరు లాక్డౌన్
పొడిగించడం జరుగుతుంది. ఆ విధంగా బాధపడకండి. లాక్డౌన్ విడిచిన తర్వాత ఎక్కడ జరిగిన యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు రక్త శివరాలు అనేటివి